హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ కుమార్. వైశాఖ శుద్ధ తేదీను పురస్కరించుకుని మంగళవారం జరిగిన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవంలో స్వామి నిజరూపాన్ని తిలకించి భక్తులు తరించారు. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే లభించే ఈ అరుదైన దర్శనాన్ని చేసుకుని నయనానంద భరితులయ్యారు. నమో నారసింహ నామస్మరణతో మునిగి తేలారు. చందనం మణుగుల్లో ఏడాదంతా నిత్యరూప దర్శనాన్ని అందించే స్వామి తన నిజరూప దర్శనాన్ని అందించిన భక్తులను పరవశింపచేశారు. సింహగిరి భూలోక వైకుంఠాన్ని తలపించింది. అనువనువు అనంత భక్తి తత్వంతో నిండిన ప్రకృతి రమణీయతతో శ్రీమన్నారాయణుని నామం ప్రతిధ్వనించింది. మూడు వందల 364 రోజులు సుగంధ భరిత పరిమళ చందనాలతో కనిపించే సింహచలేశుడు మంగళవారం నిజమంగళ రూపంలో దర్శన భాగ్యం కల్పించడంతో భక్తజన హృది తన్మయత్వంతో పులికించింది. చందన పరిమళాలు, సంపింగ సౌరభాలతో ఆధ్యాత్మిక క్షేత్రం కన్నుల పండుగగా శోభిల్లింది. అద్వితీయ చందనోత్సవ క్రతువును కనులారా తిలకించి మనసారా తరించిన భక్తుల నమో నారసింహ ఘోషతో ఆలయ ప్రాంగణం అలలారింది. ఓం శ్రీ సింహాచల వరాహలక్ష్మి నారసింహాయ నమః.